అమ్మ ప్రేమకు నువ్వు జీడిలో నవ్వుతూ తింటే అలసటే తగ్గు లాలి పాటతో లడ్డూలు పోర్ల పడుతుంటే బొబ్బట్లు పారాడుతుంటే పరమాన్నం మాటలకు మునుగు బోరలు చిట్టి చిట్టి పలుకులకు చిలకలు గడపలు దాటుతుంటే గారెలు అమ్మ ప్రేమను రంగరించి అమృతమే పంచెను చిన్నపిల్లలందరికీ కూడా మామూలుగా ఎనీ స్వీట్ రెసిపీ పెట్టాలనుకున్నా కూడా ఫస్ట్ చాక్లెట్స్తో స్టార్ట్ చేస్తారు, అవునా? సో చాక్లెట్స్ అందరికీ కూడా పిల్లలకి బాగా ఇష్టం, అన్నీ కూడా ఇష్టం. కాకపోతే ఏంటి అంటే ఇంట్లో ఏదైనా స్వీట్ రెసిపీస్ చేసాము అంటే అప్పుడప్పుడు తింటారు, అప్పుడప్పుడు తినరు. కాకపోతే కొంతమంది మాత్రం ఇంట్లో డెఫినెట్లీ హెల్దీగా ఈ స్వీట్ రెసిపీస్ చేసి పెడుతూ ఉంటారు పిల్లలకి. సో అలా పెట్టాలి, కంపల్సరీగా చాలా అవసరం. అలా పెట్టాలి అనుకున్నప్పుడు మాత్రం మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడితే టేస్టీగా ఉంటాయి అండ్ మనం హెల్త్ కూడా చూసుకోవాలి కాబట్టి న్యూట్రిషన్ కంప్లీట్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఎప్పుడు కార్బ్స్ అంటే బియ్యం, తర్వాత అటుకులు ఇలాంటివి మామూలుగా ఇవన్నీ కూడా కార్బ్స్ కిందకే వస్తాయి కాబట్టి ఇవి మాత్రమే యూస్ చేసి చేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా ఇంకా హెల్దీగా ఇంకొన్ని వైటమిన్స్ అందేలాగా ఇంకొంచెం ప్రోటీన్స్ అందేలాగా కనుక మనం ప్లాన్ చేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది. సో అలా ఇంట్లో స్వీట్ రెసిపీస్ చేసుకుంటే పిల్లలకి హెల్దీ అండ్ ఆల్సో మంచిదే. అప్పుడప్పుడు మనం చేసి పెడుతూ ఉండాలి కూడా. కాకపోతే షుగర్, పంచదార లాంటివి కాకుండా మనము హనీ వాడచ్చు, డేట్స్ హనీ వాడచ్చు. సో అలా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా యూనో హెల్దీగా అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయన్నమాట. సో అలాంటి ఒక రెసిపీ, స్వీట్ రెసిపీ యాక్చువల్లీ ఇప్పుడు మనం చేసుకోబోతున్నాము. అదే రాగి అండ్ పెసరపప్పు పాయసం. రాగి అండ్ పెసరపప్పు పాయసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నానబెట్టిన పెసరపప్పు, రాగి పిండి, ఆవుపాలు, నెయ్యి, డేట్స్ హనీ, యాలకుల పొడి. సింపుల్ ఇంగ్రీడియంట్సే కదా. పెసరపప్పు మాత్రం నానబెట్టుకుంటే సరిపోతుంది. పెసరపప్పుతో చాలా రకాల వెరైటీ రెసిపీస్ ఉన్నాయి. మనం పప్పులాగా రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాం. ఎక్కువగా చిన్నపిల్లలందరికీ కూడా కిచడీగా ఎక్కువ మనం యూనో పెడుతూ ఉంటాం, పొంగలిలాగా పెడుతూ ఉంటాము. అందుకని ఈ టేస్ట్ అనేది చాలా ఫెమిలియర్, సో బాగా తెలుసు పిల్లలందరికీ కూడా. అందుకే ఈ పెసరపప్పుతో కనుక మనం స్వీట్ రెసిపీస్ ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ ఉన్నాము అంటే పిల్లలకి బాగా నచ్చుతుంది కూడా అండ్ టేస్ట్ కూడా తెలుసు కాబట్టి వాళ్ళు తింటారు. ఏదో కొత్త టేస్ట్ కదా అని చెప్పేసి తినకుండా ఆపరు. సో వీటితో పాటు మనము అదర్ ఫ్లేవర్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. సో డేట్స్ హనీతో, తర్వాత రాగి పిండితో, ఇవి రెండు కూడా. సో డేట్స్ హనీ మనకి డేట్స్తో చేసిన తేనె అనమాట, మనకి మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది అండ్ మంచి మెడిసినల్ వాల్యూ కూడా ఉంటుంది. రాగి పిండి మనకు తెలిసిందే కదా, ఐరన్, కాల్షియం, ప్రోటీన్స్, ఫైబర్ ఇవన్నీ కూడా బాగుంటాయి. సో దాంతోపాటు ఎక్స్ట్రా ప్రోటీన్ మనకి పెసరపప్పు నుంచి వస్తుంది. సో రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్వీట్ రెసిపీస్ అంటే అందరికీ ఇష్టమే కాబట్టి ఇలా ఎప్పుడైనా మనం చేసుకుంటున్నప్పుడు హెల్దీగా ప్లాన్ చేసుకోవాలి. సో మైదాతో లేకపోతే బాగా వేపుడు పదార్థాలు అలా నెయ్యిలో బాగా వేయించేసుకుని అలా చేయకుండా కొంచెం ఇలా మనం ప్లాన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే కొంచెం నెయ్యి వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెంగా యాలకుల పొడి, ఓకే, తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు. కొంచెం సేపు మనకి కుక్ అవ్వాలి కాబట్టి సో దీంట్లో మేము కొంచెం నీళ్ళు వేసేసుకున్నాం ఇప్పుడే. సో ఇదంతా కూడా మనకి పెసరపప్పు చక్కగా కుక్ అవ్వాలి. మామూలుగా పాయసం మనము పాలతోనే కుక్ చేసుకుంటూ ఉంటాము, కాకపోతే పెసరపప్పు కొంచెం ఎక్కువగా అంటే మనం ఆల్రెడీ దీంట్లో ప్రోటీన్ అనేది మనం బాగా యాడ్ చేసుకున్నాం. సో పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది, రాగి పిండిలో ప్రోటీన్ ఉంటుంది, ఇంకా పాలు వేసుకుంటాం. కానీ పాలల్లో కుక్ చేసామంటే అట్లీస్ట్ ఒక హాఫ్ లీటర్ వరకు పడుతుంది. సో అంత మరీ హై ప్రోటీన్ అయ్యేటప్పటికి పిల్లలకి డైజెషన్కి చాలా కష్టం అయిపోతూ ఉంటుంది. అందుకనే ఫస్ట్ లైట్గానే స్టార్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఉత్తర రాగి పిండితో చేస్తున్నాము లేదైనా కార్బ్స్ యూస్ చేస్తున్నాం అంటే బాంబే రవ్వ కానీ గోధుమ రవ్వ కానీ యూస్ చేస్తూ ఉంటే ఓకే పర్వాలేదు. అప్పుడు పాలల్లో కుక్ చేసుకున్నా కూడా మనకి అక్కడ ప్రోటీన్స్ కూడా మీట్ అవుతాయి, ఇక్కడ కార్బోహైడ్రేట్స్ కూడా మీట్ అవుతాయి అన్నమాట. సో అలా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఓన్లీ మనం ఇప్పుడు ప్రోటీన్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి మనము కొంచెం
నీళ్ళల్లో కుక్ చేసుకునే సగం, లాస్ట్లో మనం పాలు వేసేసి కలుపుకుందాం అన్నమాట. అలా ప్లాన్ చేసుకుందాం. సో ఇక్కడ మనం కొంచెం పెసరపప్పు అంతా కూడా బాగా కుక్ అవ్వాలి. బేసికలీ మనము పెసరపప్పుతో చాలా రకాల రెసిపీస్ ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకి ఇవ్వచ్చు అన్నమాట. రెగ్యులర్గా అయితే కందిపప్పు ఇవన్నీ కూడా కొంచెం హెవీగా అనిపిస్తూ ఉంటాయి పిల్లలకి. సో హెవీ అవుతూ ఉంటుంది. సో మేజర్లీ డిన్నర్ టైంలో ఒకవేళ పిల్లలకి ఎక్కువ పెట్టలేమో అనిపించినా, పప్పు యూస్ చేయలేమో అనిపించినా కూడా పెసరపప్పు కరెక్ట్గా యూస్ చేయొచ్చు. పెసరపప్పు లైట్గా కొంచెమే ఒకటి రెండు టీ స్పూన్లు వేసుకుని చారు పెట్టేసి రాత్రిపూట పెట్టామంటే ఈజీగా ఉంటుంది. సో రాత్రిపూట చాలామంది కూడా పప్పు పెట్టరు, ఎందుకంటే డైజెషన్ అవ్వదేమో అని చెప్పేసి. కానీ అలా అస్సలు ప్లా చేయొద్దు, ఎందుకంటే రాత్రిపూట కూడా ప్రోటీన్స్ అవసరం. లేదంటే నాన్ వెజిటేరియన్స్కి అయితే కోడిగుడ్డు, చికెన్ సూప్ ఇలాంటివి కూడా లైట్గా ఉంటాయి కాబట్టి ఈజీగా పెట్టేసేయచ్చు. తర్వాత మనం నట్స్ అవన్నీ రెగ్యులర్గా వేసుకుంటాం కానీ రాత్రిపూట ఎక్కువ వేసుకోలేము కాబట్టి. సో ప్రోటీన్ ఉన్న వెజిటబుల్స్, అదర్ వెజిటబుల్స్ కూడా మనం ప్లాన్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది అన్నమాట వెజిటేరియన్స్. ఓకే, సో చాలాసేపు నుంచి మనకి పెసరపప్పు అంతా కుక్ అవుతూ ఉంది, చూద్దాం ఒకసారి. సో ఈ కొంచెం వాటర్ ఉంది కాబట్టి రాగి పిండి కూడా వేసేసుకుందాం. సో లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఓన్లీ 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. దీంతోపాటు డేట్స్ హనీ కూడా వేసేసుకుందాం ఇప్పుడే. మరి ఎక్కువగా రాగిపిండి అవసరం లేదు. జనరల్గా ఉత్త ఓన్లీ పప్పుతో కనుక మనం చేసుకుంటే మాత్రం కొంచెం హెవీగా అనిపిస్తూ ఉంటుంది కదా, అందుకనే మనం రాగిపిండి కూడా వేసుకున్నాము. సో హనీ అంటే తేనె వాడుతున్నాం కాబట్టి మనకి పాలు విరిగిపోతాయి అని కూడా ఏమీ ఉండదు, కాబట్టి ఇంకా ఈజీగా మనం కుక్ చేసేసుకోవచ్చు అన్నమాట. కొంచెం కార్బ్స్ తర్వాత ఫైబర్ కూడా యాడ్ అయ్యేలాగా మనము రాగిపిండి కూడా వేసేసుకున్నాము. మంచి కాంబినేషన్ యాక్చువల్లీ. సో దీంట్లో ఆవు పాలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు. మొత్తం ఓవరాల్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ అండ్ ఆల్సో కాంబినేషన్ వైస్ కూడా మంచిగా సూట్ అవుతుంది. కొంచెం సేపు మనకి రాగిపిండి, పెసరపప్పు ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలి, ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఇలాంటి రెసిపీస్ ఇంక్లూడ్ చేసుకుంటున్నప్పుడు ఆ ఫ్లేవర్ ఒకదాంతో ఒకటి బ్లెండ్ అవ్వడం అంటే మనం చూసుకోవాలి, అది చాలా అవసరం. సో అందుకని కొంచెం సేపు మనకి ఇలా కలిపేసుకున్నామంటే రాగి కూడా మంచిగా పచ్చదనం లేకుండా కుక్ అయిపోతుంది, పెసరపప్పు కూడా ఫ్లేవర్ అంతా కూడా పట్టేస్తుంది మనకి పాయసం అంతా కూడా. సో 2 మినిట్స్ ఇలా కలిపేసుకుని తర్వాత సర్వ్ చేసుకుందాం. ఓకే, సో చాలాసేపు నుంచి మనం ఇలా కలుపుతూ రాగిపిండి అంతా కూడా మనము కలిపేసుకున్నాము అండ్ థిక్నెస్ వచ్చేసింది. యాక్చువల్లీ పాలు కూడా మనకు తెలియట్లేదు. సో మొత్తం అంతా కూడా రాగిపిండి ఫ్లేవర్ అంతా తెలుస్తుంది, బికాజ్ ఇది చాలా ఇంపార్టెంట్. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను నేను. కొంచెం చల్లారాలి కదా, ఎంత చల్లారుతూ ఉంటే ఇంకా మనకి దగ్గర పడుతూ ఉంటుంది, బికాజ్ రాగి అలాంటి ఇంగ్రీడియంట్ అన్నమాట. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. సో ఎన్ని స్వీట్ రెసిపీస్ చేసుకున్నా కూడా ఇలా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో చేసి పెట్టాము అంటే అందరికీ కూడా చాలా సాటిస్ఫైయింగ్గా కూడా ఉంటుంది అండ్ డెఫినెట్లీ పిల్లలందరికీ కూడా బాగా అనిపిస్తుంది కూడా. సో ఇలాంటి రెసిపీస్ ఓన్లీ అంటే స్వీట్ రెసిపీస్ కాబట్టి మనము ఎక్కువ పెట్టకూడదు అన్నట్టుగా కూడా ఉండదు, ఎందుకంటే మనం స్వీట్ రెసిపీ అయినా కూడా చాలా తక్కువ తేనె వేసుకున్నాము. మేజర్గా చెప్పాలంటే అసలు రాగిపిండి, పెసరపప్పు, పాలు ఇవే మేజర్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి చాలా హెల్దీ రెసిపీ. అప్పుడప్పుడు కూడా పిల్లలకి జనరల్గా అలా టీథింగ్ టైంలో ఎక్కువగా తినలేరు, కొంచెం ఉప్పు వేసినా, కొంచెం యూనో కారం తగిలినా, ఆర్ కొంచెం గట్టిగా కూడా ఉన్నా కూడా పిల్లలు జనరల్గా తినరు. అలా ఉన్నప్పుడు మాత్రం అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టేసేయండి, తప్పకుండా తింటారు. అండ్ పళ్ళకు కూడా కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది అండ్ వాళ్ళకి నొప్పి కూడా ఉండదు అండ్ ఎక్కువగా మనం అసలు షుగర్స్ కూడా వేయలేదు కాబట్టి ఇంకా టేస్టీ రెసిపీ అన్నమాట. సో చాలా మంచి ఐడియా కదా ఇది, తప్పకుండా ఫాలో అయిపోండి. ఓకే, సో రాగి అండ్ పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేయండి. రాగి పెసరపప్పు పాయసంకి కావాల్సిన పదార్థాలు, నానబెట్టిన పెసరపప్పు, రాగి పిండి, ఆవు పాలు, నెయ్యి, డేట్స్ హనీ, యాలకుల పొడి. తయారు చేసిన విధానం, ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నెయ్యి వేసి దానిలో యాలకుల పొడి, నానబెట్టిన పెసరపప్పు, కొంచెం నీళ్లు వేసి బాగా కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత దానిలో రాగి పిండి, డేట్స్ హనీ వేసి కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమంలో ఆవుపాలు వేసి కొద్దిసేపు కుక్ చేసుకుని చల్లారాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే రాగి పెసరపప్పు పాయసం రెడీ.
పాయసం అంటే మనం ఇలా చేసుకోవచ్చు. పెసరపప్పుతో చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి. అండ్ పెసరపప్పు మంచి ప్రోటీన్ కూడా కాబట్టి అందరూ కూడా చాలా చక్కగా ఫాలో అవుతూ ఉంటారు. ఫాలో యూనో ఇంట్లో కూడా ప్రిపేర్ చేస్తూ కూడా ఉంటారు. కానీ స్వీట్స్ విషయానికి వచ్చేటప్పటికి పంచదార లేకుండా ఎలా ఆ తీపి తేవాలి అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. అందుకనే మనము డేట్స్ హనీ వాడుతున్నాము. తర్వాత రాగి, ఇవి రెండు కూడా మనకి ఐరన్ కంటెంట్. ఇవి రెండు కూడా మంచి ఐరన్ కంటెంట్తో పాటు మనకి మిగతా న్యూట్రియన్స్ కూడా చాలా మటుకు ఇస్తూ ఉంటాయి. సో మెగ్నీషియం అయినా సరే, ఫైబర్ అయినా సరే, ఇవన్నీ కూడా. సో అందుకనే ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, కొంచెంగా ఇలా కాంబినేషన్స్ అయినా సరే, లేకపోతే ఇలా పాలు వేసుకున్న స్వీట్ రెసిపీస్ అయినా సరే, హెల్తీగా ప్లాన్ చేసుకున్నామంటే పిల్లలందరికీ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. న్యూట్రిషనల్లీ చాలా మంచి బ్యాలెన్స్ కూడా లభిస్తుంది అన్నమాట. సో అలా మనం కంప్లీట్గా మంచి హెల్దీ స్వీట్ రెసిపీ మనం చేసుకున్నామో తప్పకుండా ఫాలో అయిపోండి అండ్ పిల్లలకి పెట్టేసేయండి. తర్వాత డిన్నర్ అంటే నిద్రపోయేటప్పుడు మాత్రం ఇలాంటి రెసిపీస్ పెట్టకండి. షుగర్ అంటే స్వీట్ ఎక్కువగా ఉండేటప్పటికి నిద్ర రాదు, యాక్టివ్ అయిపోతూ ఉంటారు పిల్లలు. అందుకనే కొంచెం పొద్దున్న టైంలో, మధ్యాహ్నం టైంలో, సాయంత్రం అయినా సరే 7 లోపల కనుక పెడితే చాలా మంచిది. ఓకేనా? సో రేపు మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.